మరుమల్లెల వాన మృదువైన నా చెలి పైన విరిసిన నవ్వుల్లో ముత్యాలే పోగేస్తున్నా. తారకవి ఎన్ని తళుకులు చాలవే రెండు కన్నులు, మురిసినవి ఎన్ని మెరుపులు చూసి తనలోని వంపులు. లాగి నన్ను కొడుతున్నా లాలి పాడినట్టుంది, విసుగురాదు ఏమన్నా సంటి పాపన. మరుమల్లెల వాన మృదువైన నా చెలి పైన విరిసిన నవ్వుల్లో ముత్యాలే పోగేస్తున్నా. శిల్పమేక కనపడదే ఆ చైత్రము, ఈ గ్రీష్మము నిన్ను చూడగా సెలవడిగెనులే. సృష్టిలో అద్భుతం నువ్వే కదా కాదనగలరా, నిమిషానికి క్షణాలను ఓ లక్షగా మార్చేమనరా. అలనాటి యుద్ధాలే జరుగుతాయేమో, నీలాంటి అందాన్నే తట్టుకోలేరేమో. శ్రీరాముడే శ్రీకృష్ణుడై మారేంతలా. ఆయువై నువ్వు ఆశవై ఓ ఘోషవై నువ్వు వినపడవా, ప్రతి రాత్రి నువ్వు రేపటి ఓ రూపమై చెలి కనపడవా. తీయని ఈ హాయిని నేనేమని కనగలను, ధన్యోస్మని ఈ జన్మని నీ కంకితం ముడిపడగలను. మనువాడమన్నారు సప్త ఋషులంతా, కొనియాడుతున్నారు అష్టకవులే అంతా. తారాగణం మనమే అని తెలిసిందెలా. మరుమల్లెల వాన మృదువైన నా చెలి పైన విరిసిన నవ్వుల్లో ముత్యాలే పోగేస్తున్నా. తారకవి ఎన్ని తళుకులు చాలవే రెండు కన్నులు, మురిసినవి ఎన్ని మెరుపులు చూసి తనలోని వంపులు. లాగి నన్ను కొడుతున్నా లాలి పాడినట్టుంది, విసుగురాదు ఏమన్నా చంటి పాపనా. రేపు ఆ రికార్డ్స్ అన్ని తీసుకెళ్ళి దీంతో వెరిఫై చేద్దామే. రికార్డ్స్ అన్ని ల్యాబ్ లో ఉన్నాయి, అది కూడా నువ్వా? ఇప్పటి వరకు మన స్టేట్ లో అమ్మాయిల మీద అబ్బాయిలు యాసిడ్ పోయడం విన్నావే, కానీ అబ్బాయిల మీద అమ్మాయిలు యాసిడ్ పోయడం ఎప్పుడైనా విన్నావా? ఓ 10 లీటర్ల యాసిడ్ తెచ్చి నీ నెత్తి మీద పోయాలనుందిరా, దట్స్ మై ఫీలింగ్. వాట్ ఎ రొమాంటిక్ ఫీలింగ్ అండి. సిగ్గులేదు, నేను మీ వాడినండి. మీరు యాసిడే పోసుకుంటారా తలంబ్రాలే పోసుకుంటారా మీ ఇష్టం. ఆ చేతిలో ఏంట్రా తినబండాలు ఉన్నాయి, అమ్మ అమ్మ అని తినద్దామన్నా. అనవసర విషయాల్లో తల ఎక్కువ పెట్టేస్తారా మీరు? ఇది మీకోసం కాదు, ఈవిడ కోసం. వైషు గారు, నేను మిమ్మల్ని బాధ పెట్టాను, దానికి ప్రాయశ్చిత్తంగా మీరు ఆ జోడు ఈ జోడు ఇచ్చిన కొట్టేయచ్చు. ఈ పాపికి విముక్తి కలగాలంటే మీరు ఈ బొమ్మని స్వీకరించి తీసుకోపోతే మీ డాక్టర్ డిగ్రీ మీద ఒట్టే చదువన్నా నేను పిచ్చి యాదవకి. హలో హలో, పలకడండి, వాడి పేరేంటి? గౌతమ్. హలో గౌతమ్. అమ్మ దేవుడోయ్, సొంత మగుని క్యాగేసినట్టు క్యాగేసింది. మీరు ఈ అల్పుడిని పేరు పెట్టి పిలిచారా? ఇది కళా నిజమా? చూడండి, నేను మిమ్మల్ని ప్రేమించడం కుదరదు. ఎందుకు కుదరదండి? ఎందుకు కుదరదు? స్ట్రాంగ్ రీజన్ ఒకటి చెప్పండి. మా ఇంట్లో పరిస్థితి మీకు తెలీదు, మా నాన్నగారికి ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. బాబులంత తర్వాత అలాగే ఉంటారండి, ఇదేమన్నా జాతీయ సమస్య? అలా అలా ఉండడమే కరెక్ట్. లేకపోతే కూతుర్ని కనేసి రోడ్డు మీద వదిలేసి ఎవడినో ఒకటి తగులుకొని ఎవరితో లేచిపోమని ఎంకరేజ్ చేయరు. ఈ స్టేజ్లో అమ్మాయిలకి ఇలాగే ఉంటుందండి, ఎవడైనా సర్రైన తగిలితే అప్పుడు ఆడి తర్వాతే బాబులు బాబాయిలు అన్ని. షట్ అప్, జస్ట్ బీ ఇన్ యువర్ లిమిట్స్. నీకేం తెలుసు మా నాన్నగారికి నాకు ఉన్న రిలేషన్షిప్ గురించి?
నాకు అన్ని తనే. హీస్ గాడ్ టు మీ. ఆయన లేకుండా నాకు జీవితమే ఉండదు. ఇప్పుడు చెప్తున్నాను, పెళ్లి చేసుకున్నా ప్రేమించినా అన్నీ ఆయన తర్వాతే. మీ నాన్నగారిని ఎంతలా ప్రేమిస్తున్నావంటే రేపు పెళ్ళైన తర్వాత నన్ను అంతగా ప్రేమిస్తావు? సెన్స్ లేదా? చెప్పింది విను, నన్ను వదిలే, బాగుపడతావు. బాగిచ్చావే, వీడితో ఇలానే ఉండాలి. ఇదిగో వైశు, నిన్నే బాగుపడదామని నేను ప్రేమించాను, నా మాటను గుండెల్లో పెట్టి చూసుకుంటాను. ఒకటి రెండు మూడు నెలల లోపల తిరిగిందనుకో, పాప గుండెల్లో మనం ఉన్నట్టే. ఏం పర్లేదు, సక్సెస్ వచ్చే ముందు ఇలాంటి తుఫాన్లు ఉమ్ములు సహజం. అక్క, అమ్మో అమ్మో అమ్మో, ఏమిటి అందరూ ఒక్కసారి దండయాత్ర చేశారు? నిన్ను బాగా చూసుకోవట్లేదని మీ ఆయన మీద కంప్లైంట్ వచ్చింది, కొట్టేద్దామని వచ్చాం. అందరికి నీలాంటి భర్తే దొరుకుతారా ఏమిటి? విన్నావా? ఎలా ఉన్నావు అక్క? ఇలా ఉన్నాను రా, ఎప్పుడులాగే. సరే, భోజనం టైంకి వచ్చారు, ముందు భోంచేసి తర్వాత మాట్లాడుకుందాం. కొంచెం వేసుకోమా. చాలు చాలు, చాలా దినా. బా డైటింగ్. అన్నవరం వెళ్ళొస్తున్నా వదినా. ఎలా ఉంది మా కోడలు పిల్ల? దానికేం వదినా, బ్రహ్మాండంగా చదువుకుంటోంది. వైశుని మా సంతోష్కి అడుగుదాం అనుకుంటున్నాను. వాడి మనసులో ఏముందో నువ్వు ఒకసారి కనుక్కోరాదు? భలేవారే వదినా, మీరు అడగాలే గాని మీ తమ్ముడు ఏది కాదంటారు? ఒక మంచి రోజు చూసుకుని మీరు అన్నయ్య మా ఇంటికి వచ్చి అడగండి. ప్లాన్ చేస్తున్నట్టున్నారు. నీ ఆస్తి ఎలా కొట్టేద్దామని మేమిద్దరం ప్లాన్ చేస్తున్నాం. దాందేముందక్క, తీసుకో ఏదైనా నీ తర్వాతే. అక్క, ఇంటికి వచ్చి నాలుగు రోజులు ఉండొచ్చుగా. వద్దురా బాబు, మీ మధ్య నాలుగు రోజులు ఉండొస్తే ఇక్కడికి వచ్చాక ఒంటరిదాన్ అన్న ఫీలింగ్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. అలవాటైపోయిందిరా. వస్తూ ఉండరా. డియర్ స్టూడెంట్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిన్న నాకు ఫోన్ చేశారు. ధర్మా, మేము మీ దేశం వస్తున్నాం, మీ ప్రసంగం వింటాం అన్నారు. ఏమయ్యా, నా ప్రసంగం ఎన్నిసార్లు వింటారు, ఈసారి మా స్టూడెంట్స్ ప్రసంగం వినండి అన్నా. దానికి వాళ్ళు ఓకే అన్నారు. ఆ అదృష్టవంతుల పేర్లు చదువుతాను. డాక్టర్ సీతారాం, డాక్టర్ కుమార్, డాక్టర్ శరత్, డాక్టర్ పల్లవి. వీళ్ళు నెక్స్ట్ వీక్ చెన్నై వెళ్ళి మన కాలేజ్ తరఫున సెమినార్లో పాల్గొని ఈ ధర్మ కీర్తి ప్రతిష్టల్ని దశ దిశలా వ్యాపింపచేయాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, సార్ నా పేరు లేదేంటి సార్? ఉండదు, నేను జీనియస్లను మాత్రమే సెలెక్ట్ చేస్తాను. ఆఫ్టర్ ఆల్, మూవ్ సరిగ్గా అప్లై చేయడమే నీకు రాదు, నిన్ను ఎలా సెలెక్ట్ చేస్తాను? వేస్ట్. అది కాదు సార్, వాళ్ళ అబద్ధం చెప్పారు. పేషెంట్స్ అబద్ధాలే చెప్తారు. వాళ్ళు చెప్పే అరగంట గంట సోదులు ఏదో ఒక చిన్న పాయింట్ దొరుకుద్ది, దాన్ని పట్టుకుని మనం ట్రీట్మెంట్ చేయాలి. కన్సిడర్ చేయండి సార్, ప్లీజ్ సార్. జస్ట్ షట్ అప్. నువ్వు డాక్టర్ కాదు కదా, కనీసం మెడికల్ షాప్ లో బిల్లులు రాయడానికి కూడా పనికిరావు. డబ్బులు ఉన్నాయి కదా, డొనేషన్ కట్టి జాయిన్ అయిపోవడం మన ఎత్తికి కూర్చోండి. ఆగిపోయావే, కొడతావా? కొట్టు, అసలు నీకు బుద్ధి ఉందా? ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసావు. ఛీ, కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నేనేం చేశానండి? నువ్వు చేసిన పనికి డీన్ దాన్ని కుక్కబూతులు తిట్టాడు. అదేమో టీసీ తీసుకుని వెళ్ళిపోతాను, ఒక్కటే ఏడుపు. చెప్తున్నా, నువ్వు 1000 సార్లు తలకిందులుగా తపస్సు చేసినా సరే వైష్ణవి కాలి గోటిని కూడా తాకలేవు. అసలు ఏమైందండి, కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సాల్వ్ అవుతాయిగా, రండి. ఏంట్రా నీతో కూర్చున్నది? డీన్ గడిలో ఎక్కడరా. యు ఆర్ మై పేషెంట్ నా? అవును. ఇంగ్లీష్ ఏంట్రా? ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఇంత వైలెంట్గా ఉన్నారు? ఏదైనా ఉంటే ఇలా కూర్చుని మాట్లాడొచ్చు కదా, వైలెన్స్ ఎందుకు? అర్థమై, నేనేదో మిస్టేక్ చేసి ఉంటాను, కానీ ఆ తప్పేంటనేది ఏంటో క్లారిటీ రావట్లేదు. ఏంట్రా? రానా? ఓకే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో నీకు ఫోన్ చేశారా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్? నాక? అసలు నా దగ్గర సెల్ ఫోనే లేదే, డిస్టర్బెన్స్ అని సెల్ ఫోన్స్ నేను ఎంకరేజ్ చేయను. మరి ఏంట్రా పొద్దున క్లాస్ రూమ్ లో ధర్మా, మీ దేశం వస్తున్నాం, మీ ప్రసంగం వింటాం అని అన్నారన్నా? చిచ్చి, అసలు ఛాన్సే లేదు, వాళ్ళకి తెలుగు రాదు కదా.
సరే గను రే, ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి మా స్టూడెంట్ ఒకరు వస్తారు, ఆవిడ ప్రసంగం మీరు వినాలని చెప్పరా. ఇట్స్ ఇంపాసిబుల్. నా ఇంపాసిబుల్ అన్నప్పుడు వైష్ణవ్ ఎందుకు అలా తిట్టావరా? అదేవరు డాక్టర్ వైష్ణవా? ఏంట్రా, మా చెల్లెలు మెడికల్ షాప్ లో బిల్లులు రాయడానికి కూడా పనిచేయదా? మందులో లేనప్పుడు సవాల చంటాం, ఏం పట్టించుకోకూడదు. అయినా సరే, మా చెల్లెల్ని ఏడిపించినందుకు గాను నిన్ను పొడి చేసి నీ రక్తంతో మా చెల్లెలు కాళ్ళు కడుగుతాం. ఏమంటారా? మరి హింసను నేను ఎంకరేజ్ చేయను. అహింసో పరమో ధర్మ అన్నారు. రక్తపు చుక్క కింద పడకుండా మనం ఈ మ్యాటర్ని సెటిల్ చేసుకోలేమా? రక్తం బొట్టు కింద పడకూడదు అంతే కదా? అంతే. ఇప్పుడు ఈ చెయ్యి ఇరిసేత్తాను. రేపెళ్ళి ఏ నోటితో అయితే వైష్ణవ్ తిట్టావో అదే నోటితో తను పొగడాలి, లేకపోతే రేపు వచ్చి ఆ చెయ్యి ఇరిసేత్తాను. పొగడానికి చెయ్యి చేయడం ఎందుకు? విపరీతంగా పొగుడుతాను. ఏ 10 డేస్ నుంచి ఆయన యాక్ట్ చేయట్లేదా? ఆ మాత్రం మేము యాక్ట్ చేయలేమా? మేము ఆర్టిస్టులం కదా, మాకు ఆఫర్లు లేవా? ఆఫర్లన్నీ అడగకూడచ్చు, ఇస్తే తీసుకోవాలి.